ఈ దినం మిరియాము ప్రవక్తిని గురించి నేను మీతో మాట్లాడబోతా ఉన్నాను. మిరియాము యొక్క తల్లి యోకెబెతు, వారి యొక్క అన్నదమ్ములు అహరోను, అదేవిధంగా మోషే. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే మీకా గ్రంథం 6:4 దేవుని ప్రవచనం ఆవిడ పట్ల నెరవేర్చబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మను రప్పించి తిని, దాస గృహంలో నుండి మిమ్మను విమోచించి తిని, మిమ్మను నడిపించుటకై మోషే అహరోన్లను మిర్యాములను పంపించి తిని అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు నుండి ప్రజలను విడిపించడానికి, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని విడిపించడానికి వీరిని నేను వాడుకుంటాను అని అందులో దేవుని వాక్యంలో చూసినట్లయితే మిర్యాము పేరు కూడా రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 15:20 సంఖ్యాకాండం 12:1-15 నిర్గమకాండం 2:11-11 వరకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని సెలవిస్తూ ఉన్నాడు మిరియాము గురించి అక్కడ రాయబడి ఉన్నది. దేవుని వాక్యంలో మిరియాము గొప్ప ప్రవక్తినిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో ఆ సమయంలో అక్కడ స్త్రీలు బయటకు వెళ్ళని ఆ సమయంలో మొట్టమొదటిసారిగా ఇంటి నుండి బయటికి వెళ్ళి వెలుపలికి వచ్చి తను పరిచర్య చేసి ముందుకు సాగినట్టుగా మనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పాత నిబంధనలో స్త్రీలు బయటికి వెళ్ళేవారు కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మిరియాము మొట్టమొదటిసారిగా గొప్ప ప్రవక్తినిగా దేవుని సన్నిధిలో ముందుకు సాగినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమె చిన్ననాటి నుండి ఏ రీతిగా పరిచర్య చేసింది, ఏ రీతిగా ముందుకు సాగింది, ఆమె జీవిత విధానం ఏంటి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే మిరియాము చిన్ననాటి నుండి పరిచర్య చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చిన్ననాటి నుండి, మిరియాము చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలో ముందుకు సాగింది. దేవుని వాక్యంలో నిర్గమకాండం 2:7 చూసినట్లయితే ఈ యొక్క మిరియాము దేవుని పరిచర్యలో చిన్ననాటి నుండి ముందుకు సాగింది. వారి యొక్క తల్లి యోకెబెతు మోషేను దాచలేక తను ఆ రీతిగా భయంకరంగా ఫరో ఆ యొక్క చిన్నపిల్ల బాలుడైన పిల్లల్ని చంపేస్తున్నాడని తెలుసుకొని ఆమె దాచిపెట్టలేక ఒక జంబి పెట్టె చేసి నైలు నదిలో అతన్ని పెడతా ఉంటుంది. పెట్టినప్పుడు అందులో పడుకోబెట్టి నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఈ మిరియాము చెట్ల చాటున దాచి ఉండి తను తమ్ముణ్ణి ఎవరెత్తుకపోతారో, ఏ రీతిగా తను కొట్టుకొని వెళ్తాడో అని తను ముందుకు సాగినట్టుగా మా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అక్కడ ఫరో కుమార్తె వచ్చి ఆ యొక్క జంబి పెట్టెను చూసి అక్కడున్న పనికెత్తలతో ఆ యొక్క జంబి పెట్టెను తీసుకొని రప్పించి ఆ తర్వాత అందులో ఏముందని చూడగానే నవ్వుతున్న బాలుడు అయిన మోషే అక్కడ కనబడగానే ఈ యొక్క మిరియాము తను ధైర్యంతో ముందుకు సాగుతుంది, భయపడకుండా ముందుకు సాగుతుంది. ఆమె చిన్న పిల్ల అయినప్పటికీ ఆమె ముందుకు సాగి ఈ యొక్క ఫరో కుమార్తె దగ్గరకు వెళ్ళి ఇబిడకు పాలిచ్చి పెంచుటకు నేను దాదిని తీసుకురావనా అని అడుగుతూ ఉంటుంది. అడిగినప్పుడు వెంటనే ఆ యొక్క ఫరో కుమార్తె చెప్పిన మాట ఏంటంటే తప్పకుండా తీసుకురమ్మని చెప్పగానే ఆ రీతిగా ఆ యొక్క మోషే తన తల్లి అయిన యోకెబెతు దగ్గర ఉండడానికి ఈ యొక్క మిరియాము గొప్ప కారకరాలుగా ఉన్నట్టుగా మనము దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పిల్లల్ని కూడా దేవుని పరిచర్యలో బలమైన పాత్రగా వాడుటకు మనం చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి అని మిరియాము ద్వారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలో మనము ముందుకు సాగినట్లయితే, చిన్ననాటి నుండి మనకు తోచిన పనిని దేవుని కొరకు మనం చేస్తూ ముందుకు సాగాలి మిరియాము వలె అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే మిరియాము పరిచర్య మోషేతో కూడా పరిచర్యలో ముందుకు సాగుతూ సహకారిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మిరియాము మోషేకు సహకారిగా ఉండి దేవుని పరిచర్యలో ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆమె మోషేతో కూడా పరిచర్య చేస్తూ ఆమె నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె మోషే సలహాదారిగా ఉన్నది. అదేవిధంగా స్త్రీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది జ్ఞానముతో సలహాలు ఇచ్చే గొప్ప వ్యక్తిగా ఈ యొక్క మిరియాము గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మిరియాము ధైర్యశాలి
జ్ఞానముతో నిండిన వ్యక్తి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గలతీలకు రాసిన పత్రిక 3:28 పురుషుడు అని స్త్రీ అని భేదం లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ యొక్క మిరియాము మోషేతో పాటు దేవుని పరిచర్యలో ముందుకు సాగింది. దేవుని పరిచర్యలో తను సహకారిగా ఉండి దేవుని సన్నిధిలో మోషేతో దేవుని సన్నిధిలో సహకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది క్రియారూపకంగా పరిచర్య చేసిన ఈ మోషే వలె ఈ యొక్క మిరియాము వలె మనమును కూడా దేవుని పరిచర్యలో దైవ సేవకులతో పాటు దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దైవ సేవకులతో పాటు మీరును పరిచర్యలు ముందుకు సాగడానికి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానంతో కూడిన పరిచర్యలో దేవుని దైవ సంబంధమైన ప్రతి పరిచర్యలో మనమును ముందుకు సాగినప్పుడు దేవుని శక్తిని మనం పొందుకొని ఆయన పరిచర్యలో దైవ సేవకులతో పాటు మనము దేవుని పరిచర్య చేసినప్పుడు గొప్ప దీవెనను పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 3వదిగా మిరియాము కలిగి ఉన్న మంచి లక్షణం ఏదనగా మిరియాము స్తుతి ఆరాధన నాయకురాలుగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. నిర్గమకాండం 15:20-21 వరకు చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 15:20-21 చూసినట్లయితే మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరను చేత పట్టుకొనెను, స్త్రీలందరూ తంబూరతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను అని ఇక్కడ మిరియాము గొంతెత్తి పాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మిరియాము తంబూరను చేత పట్టుకొని ఇక్కడ ప్రవక్తియగు మిరియాము తంబూరను చేత పట్టుకొని నాట్యముతో ముందుకు సాగుతుండగా ఆమె వెంబడి అనేకులు అక్కడ స్తుతి ఆరాధన చేస్తూ నాట్యమాడుతూ ఈ యొక్క ఎర్ర సముద్రమును దాటినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా చూసినట్లయితే మిరియాము గొప్ప స్తుతి ఆరాధన నాయకురాలుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. తంబూరను చేత పట్టుకొని స్తుతిస్తూ పల్లవులు పాడుతూ నాట్యము చేస్తూ దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధించి గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మనమును కూడా మన జీవితంలో స్తుతించి ఆరాధించుటకు మనమును కూడా అప్పగించుకోవాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో స్తుతించే అనుభవాన్ని మనము పొందుకోవాలి. మన ప్రతి సమస్యలన్నీ తొలగిపోవాలంటే ప్రతి దినము మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవుని స్తుతించుట ద్వారా ఎర్ర సముద్రం లాంటి సహితమైన ప్రతి విధమైన ఆటంకాలను కూడా దేవుడు తొలగించి అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గొప్ప సైన్యమును నడిపించుటకు దేవుడు బిడ్డను గొప్ప పాత్రగా అక్కడ వాడుకున్నట్టుగా మనము దేవుని వాక్యాన్ని ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్తుతి ఆరాధన అనేది దేవుని సన్నిధిని మన మధ్యలోనికి దించేదిగా మనకు కనబడతా ఉన్నది. ఈరోజు మనం దేవుని సన్నిధిని మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే, ప్రతి సమస్యల నుండి విడిపించబడాలంటే, ఎర్ర సముద్రమును దాటాలంటే అంటే ఈరోజు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మిరియాము వలె స్తుతి ఆరాధన చేసే అనుభవంలో మనమందరమును ముందుకు సాగాలి. దేవుని స్తుతించుట ద్వారా సాతాను పారిపోతాడు, స్తుతించుట ద్వారా సాతాను పారిపోతాడు. కాబట్టి మనం సాతాను జయించే బిడ్డలుగా మనమును జీవించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ సమస్యతో మీరు మాట్లాడాలంటే కేవలం స్తుతి ఆరాధన బట్టియే. స్తుతి ఆరాధన ద్వారా దేవుని శక్తి మన మధ్యలోనికి దిగి వస్తుంది. కాబట్టి గొప్ప సైన్యమును స్తుతి ఆరాధనలో నడిపిస్తూ నాట్యముతో ముందుకు సాగుతూ ఎర్ర సముద్రమును దాటుటకు గొప్ప కారకురాలుగా స్తుతి ఆరాధన నాయకురాలుగా ఈ మిరియాము కనబడతా ఉన్నది. 4వదిగా చూసినట్లయితే మిరియాము తన్ను తాను హెచ్చించుకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సంఖ్యాకాండం 12:1 చూసినట్లయితే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు ఆ స్త్రీని బట్టి ఈ యొక్క అహరోను అదేవిధంగా మిరియాము వీరిద్దరు అసూయ పడ్డట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ సమయంలో నుండి మోషే ఆ యొక్క కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పటి నుండి వారు ఆ స్త్రీని బట్టి ఈ యొక్క మిరియాము అదేవిధంగా అహరోను వీరిద్దరు కలిసి మోషే మీద సనగడం ఆరంభించారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులను అతనికి విరోధముగా మాటలాడిరి
అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మిరియాము తన్ను తాను హెచ్చించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనల్ని మనం హెచ్చించుకునే బిడ్డలుగా మనం జీవించకూడదు, కానీ దేవుని సన్నిధిలో మనము తగ్గింపుతో ముందుకు సాగాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను స్తుతి ఆరాధన చేయగలను, అద్భుతంగా దేవుని పరిచర్య చేయగలను, అనేకులను దేవుని వైపు త్రిప్పగలనని మనం ఎప్పుడు అనుకోవద్దు. కానీ దేవుని కొరకు నేను ఒక బలమైన పాత్రగా వాడబడాలి, ఆయన పరిచర్యలో ముందుకు సాగాలి అన్న గొప్ప నిర్ణయంతో మనము తగ్గింపు జీవితంతో దేవుని సన్నిధిలో ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 12:1-2 వరకు, తను మాత్రమే హెచ్చించుకోవడం కాకుండా అహరోనును కూడా తనతో పాటు హెచ్చించుకునేలా చేసినట్టుగా ఈ యొక్క మిరియామును గురించి దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈరోజు మన జీవితంలో తగ్గింపు జీవితంలో లేక భయంకరమైన హెచ్చింపు జీవితం తో మనమున్నట్లయితే మనలో ఉన్న హెచ్చింపు నుండి మనం విడిపించబడాలి. మిరియాము కలిగి ఉన్న ఆ భయంకరమైన చెడ్డ అలవాటు ఏదనగా తన్ను తాను హెచ్చించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తన తమ్ముడైన అహరోన్ను కూడా తన వలె ఉండుటకు కోరినట్టుగా చూస్తూ ఉన్నాం. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, వారికి వారు హెచ్చించుకోవడం మాత్రమే కాకుండా మీరును నా వలె జీవించండి అని తన వారు హెచ్చించుకున్నది కాక ఇతరులకు వారి యొక్క హెచ్చింపును తెలియజేస్తూ ఉంటారు. ఆ రీతిగా మనం ఉండకుండా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, తగ్గింపు జీవితంతో మనం ముందుకు సాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తగ్గింపుతో ముందుకు సాగినప్పుడు దేవుడు ఇంకా అనేక పరిచర్య మన ద్వారా జరిగిస్తాడు. తగ్గింపుతో మనం ముందుకు సాగినప్పుడు అనేక అద్భుతాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. తగ్గింపుతో మనం ముందుకు సాగినప్పుడు అనేక అద్భుత కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రతి సమయమందు మనం దేవుని కంటే ఎక్కువగా మనం ఏది అనుకోకూడదు, కానీ తప్పకుండా మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 5వదిగా చూసినట్లయితే, దైవ సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడి కుష్ఠరోగం తెచ్చుకున్నది ఈ మిరియాము. మిరియాము దైవ సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడి కుష్ఠరోగం తెచ్చుకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే 13-16 వరకు చదివినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాడు. అంతకు ముందుగా 11వ వచనంలో చూసినట్లయితే, అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము పాపులమని ఒప్పుకున్నాడు. కానీ ఈ యొక్క మిరియాము మాత్రము తన్ను తాను హెచ్చించుకున్నది. మా తమ్ముడితోనే దేవుడు మాట్లాడతాడా, నాతో మాట్లాడడా, మా తమ్ముడు ద్వారానే అద్భుతాలు జరిగిస్తాడని తన్ను తాను హెచ్చించుకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే దైవ సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడాన్ని బట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆ బిడ్డకు తెల్లని కుష్ఠరోగాన్ని దేవుడు కలగజేసినట్టుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకులకు విరోధముగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అని ఈ యొక్క మిరియాము ద్వారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ సేవకులను మనం గౌరవించాలి, దైవ సేవకుని మాట వినాలి, దైవ సేవకుడు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మిరియాము చేసిన భయంకరమైన పని ఏంటంటే, దైవ సేవకుడైన మోషే నా తమ్ముడే కదా అనుకొని తన తమ్ముడే అని చెప్పేసి తనను అనుమానంగా అదేవిధంగా అవమానంగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విరోధముగా మాట్లాడి కుష్ఠరోగం తెచ్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారు? దైవ సేవకులకు విరోధంగా మాట్లాడేవారిగా ఉన్నట్టయితే ఈరోజు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాల్సిందిగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. 6వదిగా మిరియాము కలిగి ఉన్న లక్షణం ఏదనగా, దైవ సేవకుడైన మోషే వారి పక్షాన మొర్ర పెట్టినప్పుడు ఆమె అద్భుతాన్ని పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండం 12:13 దైవ సేవకుడైన మోషే
అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా ఈ యొక్క వీరిని క్షమించు ప్రభు, వీరిని క్షమించు ప్రభు, మోషే ఎలుగెత్తి దేవా దయచేసి మేము బాగు చేయి ప్రభు అని యెహోవాను మొర్ర పెట్టినప్పుడు ఆమె బాగుపడినట్టుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకులు మీ పక్షాన పోరాడుతారు, మీ పక్షాన మీ కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి మనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దైవ సేవకుల ప్రార్థన ఎప్పుడు మనం కోరుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చివరిగా ఈ యొక్క మిరియాము కానాను చేరలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సంఖ్యాకాండం 20:1 చూసినట్లయితే, సీను అరణ్యమునకు రాగానే ఆమె చనిపోయింది, ఆమె కానానుకు చేరలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మీ జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దైవ సేవకులకు విరోధంగా మాట్లాడి, దేవుని పరిచర్యకు విరోధంగా మాట్లాడి పరలోక రాజ్యాన్ని చేరని వారి వల్ల మీరు ఉండకూడదు, కానీ దేవుని పరిచర్యలో ముందుకు సాగే బిడ్డలుగా మీరుండాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుని సన్నిధిలో ఈ మిరియాము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తను తాను హెచ్చించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి హెచ్చింపుతో మనం ఉండకుండా దేవుని సన్నిధిలో పరలోక రాజ్యం కొరకు కానాను చేరడానికి వారు బయలుదేరినారు. కానీ ఈ మిరియాము కానాను చేరకుండా అరణ్యంలోనే, ఈ యొక్క సీను అరణ్యంలోనే ఆమె చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది, మనల్ని మనము తగ్గింపుతో ముందుకు సాగాలి. నాకే అన్ని తెలుసు మనం అని మనము అనుకోకుండా దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితంతో దైవ సేవకులకు లోబడే అనుభవంలో మనము ముందుకు సాగినప్పుడు దేవుడు అనేక అద్భుతాలు జరిగించి పరలోక రాజ్యంని మన స్వంతం చేసేదిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈరోజు మిరియాములో నుండి మనం నేర్చుకున్న పాఠాల గురించి మొట్టమొదటిగా చూసినట్లయితే, ఆమె చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలో ముందుకు సాగింది. మీరును మీ పిల్లలను చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలు ముందుకు సాగుతున్నారా? మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోవాల్సిందిగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. తన తమ్ముడైన మోషే గురించి చాలా ఆలోచించింది. మా ఆమె భయపడకుండా జాగ్రత్తగా ఈ యొక్క ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి అడిగింది, భయపడకుండా అడిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు వెళ్ళి ఈరోజు మీరు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మీ ప్రతి అవసరతలను తీరుస్తాడు. కాబట్టి మిరియాము చిన్ననాటి నుండి పరిచర్య చేసింది. రెండవదిగా, మిరియాము పరిచర్యలో మోషేతో కూడా సహకారిగా ఉన్నది. ఈరోజు మనము కూడా దేవుని దైవ సేవకులతో పాటు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, పరిచర్యలో సహకారులుగా జీవించాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు దేవుని పరిచర్యలో ముందుకు సాగకున్నట్లయితే ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మూడవదిగా చూసినట్లయితే, మిరియాము స్తుతి ఆరాధన నాయకురాలుగా అనేక వేల ప్రజలను స్తుతి ఆరాధనలు నడిపించిన గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, మనమును కూడా స్తుతి ఆరాధన చేయుట ద్వారా ఆయన సన్నిధిని దించే బిడ్డలుగా మనం జీవించాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఆయన తంబుర పట్టుకొని అనేక వేల ప్రజలను ఎర్ర సముద్రము దాటుటకు గొప్ప కారకురాలుగా, స్తుతి ఆరాధన నాయకురాలుగా ఉన్నట్టుగా మనమును కూడా ఉండడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. నాలుగవదిగా చూసినట్లయితే, మిరియాము హెచ్చించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. తను హెచ్చింపబడినది కాక వారి యొక్క తమ్ముడైన అహరోను కూడా హెచ్చింపు చేసేలా ఆమె కారకురాలుగా మార్చబడ్డది. మనము కూడా హెచ్చింపులో ఉండకుండా తగ్గింపు జీవితం కలిగి మన పక్కున్న వారిని, మన తెలిసిన వారిని, మన కుటుంబస్తులను హెచ్చింపులో మనము సాగించకుండా తగ్గింపుతో ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగానే మనల్ని మనం ఈరోజు అప్పగించుకుందాం, మనల్ని మనము తగ్గించుకుందాం, మనం మనము దేవుని సన్నిధిలో అప్పగించుకొని ముందుకు సాగుదాం. అయితే ఐదవదిగా, దైవ సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడి కుష్ఠరోగం తెచ్చుకున్నది. మనం కూడా దేవుని సన్నిధిలో దైవ సేవకులకు విరోధంగా మాట్లాడకుండా, భయంకరమైన అనారోగ్యంలోనికి వెళ్లకుండా దైవ సేవకులకు అనుకూలంగా మాట్లాడాలి. వారి గురించిన మంచి మాటలే మాట్లాడాలి, కానీ మనం దేన్ని కూడా వారి గురించి మనము ఎలాంటిగా విరోధముగా మాట్లాడకూడదు అని దేవుడు సెలవిచ్చినట్టుగానే ఈరోజు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అదేవిధంగా ఆరవదిగా, దైవ సేవకుడైన మోషే వారి కోసం ప్రార్థించినాడు కాబట్టి ఆమె స్వస్థత నొందింది. మనం కూడా మన దైవ సేవకుల ప్రార్థన కోరి దేవుని నుండి శక్తిని పొందుకొని ముందుకు సాగి స్వస్థత విడుదల పొందుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. చివరిగా, ఆమె కానాను చేరలేదు.
సీను అరణ్యముల మధ్యలోనే చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనం ఉండకుండా దేవుని పరలోక రాజ్యం కొరకు పాటుపడే గొప్ప వ్యక్తిగా మిర్యాము వలె మనం దేవుని సన్నిధిలో మనము దేవుని కానాల్లో చేరకుండా ఉండకూడదు. కానీ పరిచర్యలో మనం ముందుకు సాగి ఆయన పరిచర్యలో ముందుకు సాగుతూ దేవుని శక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈరోజు మిర్యాము ప్రవక్తిని గురించి మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు వేసయ్యా. ఆమె చిన్ననాటి నుండి ఏ రీతిగా అయితే పరిచర్య చేసిందో ఆ రీతిగా ప్రతి ఒక్కరు పరిచర్య చేయుదురుగాక. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఏసయ్యా. మోషేకు ఏ రీతిగా అయితే సహకారిగా ఉండి పరిచర్యలో ముందుకు సాగిందో ఆ రీతిగా ప్రతి ఒక్కరు ఉందురుగాక. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఏసయ్యా. తను హెచ్చించుకున్నది ప్రభువ, తను హెచ్చించుకోవడం మాత్రమే కాదు తన తమ్ముడైన అహరోనును కూడా హెచ్చింపు చేసేలా తను సహకరించింది ప్రభువ. ఆ రీతిగా ఎవరు ఉండకుందురుగాక. పరిశుద్ధాత్మదేవా, హెచ్చింపు జీవితం ఎవరిలోనైనా ఉన్నట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తగ్గించుకుందురుగాక. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని వాక్యం సెలవిచ్చిన విధంగా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఏసయ్యా. తగ్గింపు జీవితంతో ముందుకు సాగే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. దైవ సేవకుడైన దేవ మోషేకు దేవ విరోధముగా మాట్లాడి కుష్ఠరోగం తెచ్చుకున్నది ప్రభువ. ఆ రీతిగా ఎవరు కూడా దైవ సేవకులకు విరోధంగా మాట్లాడకుందురుగాక. అనుకూల వచనమే మాట్లాడుదురుగాక. దైవ సేవకులకు విరోధంగా మాట్లాడి ఎవరు శాపము తెచ్చుకోకుందురుగాక. పరిశుద్ధాత్మదేవ, నీ స్తోత్రం చెల్లిస్తున్న మేసి దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు ఆమె యొక్క కుష్ఠరోగం తీసివేసిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు తండ్రి స్తోత్రం ప్రతి ఒక్కరూ దైవ సేవకుల గురించి మంచి మాటలు మాట్లాడేవారిగా ప్రతి ఒక్క ందురుగాక. పరిశుద్ధాత్మదేవ, మిర్యాము కానాను చేరలేని స్థితిలో ఉంది ప్రభువ. ఆ రీతిగా ఎవరు ఉండకుందురుగాక. ప్రతి ఒక్కరూ నీ పరలోక రాజ్యాన్ని చేరి నీ నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని నీ సన్నిధి చేత నింపబడి అద్భుతాలు పొందుకున్నటకు సహాయము చేయగలరని నా శరీరం యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.